హాయ్ హలో అండి, దిస్ ఈస్ మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైండ్ మోర్. అందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. బతుకమ్మ అంటే పూల పండగ, అంటే రకరకాల పువ్వులతో మనం బతుకమ్మని పేర్చి అమ్మవారిలాగా గౌరమ్మని చేసి దాని చుట్టూ ఆడి పాడి అలంకరించి మెప్పించి బతుకమ్మని నిమజ్జనం చేసే పండగే బతుకమ్మ పండగ. ఇలా మనం బతుకమ్మని రకరకాల పువ్వులు ఆకులు వేస్తూ మనం పేరుస్తాము, అమ్మవారిలాగా పూజిస్తాము. దానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దీన్ని మనం 9 రోజులు చేసుకునే పండగ. ఈ పండగని లాస్ట్ డే సద్దుల బతుకమ్మ అని అంటాము. సో ఆ సద్దుల బతుకమ్మని మా ఇంట్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, అసలు బతుకమ్మని ఎలా పేరుస్తున్నాము అనేది మీకు ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను. ఈ వీడియో మొత్తం చూడండి, లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అండ్ నా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. Thank you.
ఇదండి ఈ వీడియో. మా ఇంట్లో మేము సద్దుల బతుకమ్మ ఎలా చేసుకున్నాము, మా ఇంటి సద్దుల బతుకమ్మ సంబరాలు ఈ వీడియో ద్వారా నేను చూపించాను. బతుకమ్మని ఎలా పేర్చుతున్నాము అండ్ బతుకమ్మ ఆట పాటలతో మేము ఎలా ఆడుకున్నాము అనేది ఈ వీడియో ద్వారా మీకు చూపించాను. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.